నమస్తే. మనము అలంకారాల గురించి కొన్ని చెప్పుకుంటున్నాం కదా, చాలా క్లాసులు చెప్పుకున్నాము. మనము ఇప్పుడు వ్యతిరేక అలంకారానికి వచ్చాము. అంటే ఇదివరకు దృష్టాంత అలంకారం వరకు చెప్పుకున్నాము, ఇప్పుడు వ్యతిరేక అలంకారం. ఈ వ్యతిరేక అలంకారం అంటే ఏమిటి? ఉపమేయ ఉపమానములతో ఒకదానికి ఆధిక్యం చెప్పినచో వ్యతిరేక అలంకారం అవుతుంది. ఉదాహరణకు, ఆర్యులు పర్వతముల వలె సమున్నతులు, కానీ వారి స్వభావము కోమలము. అంటే ఇక్కడ చూడండి, ఆర్యులు పర్వతాల వలె సమున్నతులు, అంటే పర్వతాలు ఎంత బాగా ఉన్నతత్వంగా ఉంటాయో, ఆకాశానికి ఎదిగినట్టుగా అలాంటిగా ఉంటారు ఆర్యులు. కానీ అని అన్నారు చూడండి ఇక్కడ, అది వ్యతిరేకంగా అనమాట. ఒక స్వభావము ఒక స్వరూపము ఎలా ఉంటుంది, స్వరూపానికి స్వభావానికి కొంచెం తేడా అనమాట. కానీ వారి స్వభావము కోమలము. కొండలైతే మనం ఏమంటాము, పర్వతాలు ఎలా ఉంటాయి, కోమలంగా ఉంటాయా, ఉండవు కదా. ఒక రాతి కట్టడం లాగా ఉంటాయి అవి, ఏర్పడినవి సహజ శిలలు అనమాట. అలా ఉంటుంది ఆ పర్వతాలు, అవి స్వభావము మరి కోమలంగా ఉంటాయా, ఉండవు. కానీ ఈ యొక్క ఆర్యుల స్వభావము చాలా కోమలంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పక్క పోలిక చెప్తున్నారు, ఒక పక్క వ్యతిరేకార్థం కూడా చెప్తున్నారు. కనుక ఇది వ్యతిరేక అలంకారము అనిపించుకుంటుంది. వివరణ, ఇందు ఆర్యులు ఉపమేయము. మనం ఉపమానము ఉపమేయం అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆర్యులు ఉపమేయము, పర్వతములు ఉపమానము. పర్వతములు ఎక్కడో ఉన్నాయి వాటిని ఉపమానంగా తీసుకుంటూ చెప్తున్నారు ఆర్యులకి, దాన్ని కలుపుతున్నారు అన్నమాట. సమున్నతత్వం అనే గుణము ఈ రెండింటికి సమానము, కానీ ఆర్యులందు కోమలత్వం ఎక్కువగా ఉన్నట్లు వర్ణింపబడింది. అది కోమలత్వం పర్వతములకు ఉండదు కదా, అదే మనం ఇంతకుముందు అనుకున్నది. కోమలత్వం పర్వతములకు ఉండదు కావున ఇది వ్యతిరేక అలంకారము అనిపించుకుంటుంది అని మనం ఇంత చక్కగా వ్యతిరేక అలంకారం గురించి ఈరోజు తెలుసుకుందాం.